Hi friends, welcome to Meethi Kitchen. ఈ రోజు మీటి కిచెన్లో రెసిపీ వచ్చేసి టేస్టీ అండ్ క్రీమీ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని చూపిస్తున్నాను. మరి లేట్ చేయకుండా ఈ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లో ఒక కప్పు చిక్కటి పాలని వేస్తున్నాను. అలానే 1/4 కప్పు పంచదార, 1/4 కప్పు పాలపొడి, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ని వేస్తున్నాను. ఇప్పుడు ఒక విస్కర్ తో కాని స్పూన్ తో కాని ఉండల్ లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఈ పాన్ ని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పాలు చిక్కగా అయ్యేంత వరకు మరిగించండి. అలానే పాలు అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించండి. పాలు ఇలా చిక్కబడ్డాక ఫ్లేమ్ ని ఆఫ్ చేసి इंको बाउल लो की ट्रांसफर चेसुकोंडी. इप्पुडु ई मिल्क मिक्चर अनेदी कंप्लीट गा चल्लारंत वरकु पक्कन पेट्टुकोंडी. इप्पुडु बटर स्कॉच क्रश कोसम कारमेल नी प्रिपेयर चेयडानिकी स्टव मीद पैन नी पेट्टी 1/4 कप्पु पंचदारनी तीसुकोनी ईवेन गा स्प्रेड चेयंडी. इप्पुडु मीडियम फ्लेम लो पेट्टुकोनी पंचदार पूर्तिगा करिगी कारमेल फॉर्म अयेंत वरकु मिक्स चेसुकुंटू उंडंडी. अलाने मनं इंदुलोकी वाटर याड चेयाल्सिन अवसरं लेदंडी. వేడికి ఇదంతకిదే కరిగిపోతుంది. ఇలా క్యారమెల్ ఫామ్ అయ్యాక లో ఫ్లేమ్ లో పెట్టుకొని 1 టీ స్పూన్ బటర్ ని వేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కాజు ని వేసుకొని 1 2 మినిట్స్ అలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఫ్లేమ్ ని ఆఫ్ చేసుకొని నెయ్యి రాసుకున్న ప్లేట్ లో కాని లేదా బటర్ పేపర్ లో కాని ట్రాన్స్ఫర్ చేసుకొని కంప్లీట్ గా చల్లారంత వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బటర్ స్కాచ్ సాస్ ని ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద పాన్ ని పెట్టి ఇంతకు ముందులానే 1/4 కప్పు పంచదారని వేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పంచదార పూర్తిగా కరిగేంత వరకు మెల్ట్ చేసుకోండి. पंचदार इला कैरमेल फॉर्म अयाका लो फ्लेम लो पेट्टुकोनी 1 टी स्पून बटर नी वेसी करगनिव्वंडी. बटर इला करिगाका 1/4 कप्पु रूम टेंपरेचर लो उन्न फ्रेश क्रीम नी वेस्तुन्नानु. इप्पुडु लो फ्लेम लो पेट्टुकोनी अंता कलिसेला बागा मिक्स चेसुकोंडी. सास अनेदी इला क्रीमीगा वच्चाका फ्लेम नी आफ् चेसी चल्लारबेट्टुकोंडी. कैरमेल इला कंप्लीट गा चल्लाराका क्रश ला चेसी पेट्टुकोंडी. అలానే బటర్ స్కాచ్ సాస్ కూడా కంప్లీట్ గా చల్లారాక ఇంకో బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. కొద్దిసేపటికి మిల్క్ మిక్చర్ కూడా కంప్లీట్ గా చల్లారాక ఇంకా థిక్గా అవుతుందండి. ఇప్పుడు ఐస్ క్రీమ్ లోకి వేయడానికి బటర్ స్కాచ్ క్రష్, బటర్ స్కాచ్ సాస్, మిల్క్ మిక్చర్ కూడా రెడీ అయ్యాయండి. ఇప్పుడు ఐస్ క్రీమ్ ని ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు ఫ్రెష్ క్రీమ్ ని వేస్తున్నాను. మీరు కావాలంటే ఫ్రెష్ క్రీమ్ ని స్కిప్ చేసి విప్పింగ్ క్రీమ్ తో అయినా చేసుకోవచ్చుండి. ఇప్పుడు ఒక విస్కర్ తో కాని బీటర్ తో కాని బాగా బీట్ చేసుకోండి. బీటర్ తో బీట్ చేసుకునే వాళ్ళు మీడియం టు హై స్పీడ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ అలా బాగా బీట్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత చల్లార పెట్టుకున్న మిల్క్ మిక్చర్ ని వేసుకోండి. అలానే 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ ని వేస్తున్నాను. మీ దగ్గర బటర్ స్కాచ్ ఎసెన్స్ ఉంటే అదైనా వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను వెనిలా ఎసెన్స్ నే వేస్తున్నాను. మీ దగ్గర ఏ ఎసెన్స్ లేకపోయినా స్కిప్ చేసేయండి. అంతే కానీ ఇలాచి పొడి మాత్రం వేయకండి, ఎందుకంటే అది వేస్తే టేస్ట్ అండ్ ఫ్లేవర్ చేంజ్ అవుతుంది. ఒక 3 టు 4 మినిట్స్ అలా బాగా బీట్ చేసుకున్నాక ప్రిపేర్ చేసుకున్న బటర్ స్కాచ్ సాస్ ని 4 టు 5 టీ స్పూన్స్ వేస్తున్నాను. అలానే 4 టు 5 టీ స్పూన్స్ బటర్ స్కాచ్ క్రష్ ని వేసుకొని 1 2 మినిట్స్ అలా బాగా బీట్ చేసుకోండి. ఇప్పుడు ఒక స్పాచ్యులా ని తీసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి.
ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక బాక్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి। ఇప్పుడు పైన కొద్దిగా బటర్ స్కాచ్ క్రష్ ని వేస్తున్నాను। అలానే 1 టీ స్పూన్ బటర్ స్కాచ్ సాస్ ని వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి। ఇప్పుడు టైట్ గా లిడ్ క్లోజ్ చేసి 8 అవర్స్ కాని లేదా ఓవర్ నైట్ కాని ఫ్రీజర్ చేసుకోండి। నేనైతే ఓవర్ నైట్ ఉంచేసానండి। ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను। ఇప్పుడు స్కూపర్ తో ఐస్ క్రీమ్ ని స్కూప్ చేసుకోవడమే। ఇంతే ఫ్రెండ్స్, టేస్టీ అండ్ క్రీమీ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రెడీ। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।